ప్రియనేస్తమా రా, ఏమనుకుంటున్నావా? నీ కష్టాలు పోవని, నువ్వు అనుకుంటున్నావా నీ అప్పులు తీరవని, నువ్వు అనుకుంటున్నావా నీకు స్వస్థత కలగదని, నువ్వు అనుకుంటున్నావా నీకు సంతానం రాదని, నువ్వు అనుకుంటున్నావా నీ కుటుంబం మారదని, నువ్వు అనుకుంటున్నావా చనిపోతే బాగుండు అని, నీ సమస్యలకు జవాబు యేసయ్యా. యేసయ్యా నీ కన్నీళ్లు తుడిచి నీకు పరలోక రాజ్యాన్ని ఇస్తాడు. నీ పాపాలన్నీ క్షమించి నీకు సింహాసనాన్ని ప్రసాదిస్తాడు. రా, ఈరోజు నిన్ను దీవిస్తాడు. యేసుక్రీస్తునందు ప్రియమైన కృపా క్షేమాభివృద్ధి పొందుకున్నటువంటి దేవుడి ప్రజలకు, అంతేకాకుండా ఇక వాక్యము ద్వారా బలపరచబడుతూ ఈ వాక్యము వస్తుందని అనేకులు పరిచయం చేస్తున్నటువంటి ప్రజలు యూట్యూబ్లో, వాట్సాప్లో, ఫేస్బుక్లో వస్తున్న వాక్యాలను లైవ్ ప్రోగ్రామ్స్ చూస్తూ బలపరచబడుతున్న ప్రజలకు దేవుడు యొక్క అత్యంత కృపగల దేవుడు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి ఎంతగానో ప్రభుకి మనం అప్పగించుకుంటూ ఎంతో ధన్యతగా భావిస్తున్నాను. మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకనాలు తెలియజేస్తున్నాను. అందులో బాగున్నారు కదా, కృపగల దేవుడు మాటలు మన జీవితంలో ఒక మలుపుని తిప్పేవుగా, ఒక గెలుపుకి నిదర్శనంగా ముందు నడిపించేవిగా ఉన్నాయి. ఈ రోజుల్లో చాలామంది జీవితాల గురించి మనం ఆలోచించినట్లయితే యేసుక్రీస్తు వాక్యం ఉంటుంది, నేను గొప్ప వాడని అనుకుంటున్న మానవుడితో దేవుడు మాట్లాడుతున్న మాట, దేవుడి కంటే నేను గొప్ప అనుకునే మానవుడితో దేవుడు మాట్లాడుతున్న మాట. అవునండి సహోదరి సహోదరులారా, ఎక్కడికైనా వెళ్ళాం అనుకోండి, ఎవరి దగ్గర వెళ్తే వాళ్ళు చెప్పే మాట, వాళ్ళు చెప్తున్నటువంటి యాడ్ ఏంటో తెలుసా? నేను గొప్ప, మేమే గొప్ప అనేటువంటి దిశలో ఈ ప్రపంచ యాత్ర ముందుకు కొనసాగుతున్న రోజులు ఇవి. అయితే దేవుడు యొక్క బైబిల్ గ్రంథం తెలియజేయబడుతున్న మాట, అలాంటి మనస్తత్వం కూడా, అలాంటి మాటలు కూడా ఒక బైబిల్ పట్టుకున్న క్రైస్తవుడి దగ్గర కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఒక బైబిల్ పట్టుకొని చర్చి వెళ్తున్న ఒక దేవుడి బిడ్డల దగ్గర కూడా నేనే గొప్ప, నేను గొప్ప, వాళ్ళకంటే నేను గొప్ప, వీళ్ళకంటే నేనే గొప్ప, అందరికంటే చాలా గొప్ప నేను అనేటువంటి స్థితి వినిపిస్తూ ఉంటాం. చాలా బాధకరమైన విషయంగా ప్రభు పెట్టి మీకు మనవి చేస్తున్నాను. అయితే ఒక దేవుడి వద్దకు వెళ్ళేటువంటి దేవుడి ప్రజలు ఎలాగా వాళ్ళు దేవుడిని గొప్ప చేయాలి, ఎలాగా వాళ్ళు దేవుని చూపించాలనేటువంటి వాక్యాంశ ధ్యానంలో మనం ముందుకు వెళ్దాం. యేసుక్రీస్తునందు అత్యంత కృపగల దేవుడు, అత్యంత ప్రేమగల దేవుడు యేసుక్రీస్తు ప్రభు నామంలో యేసే వాక్యాన్ని మనం గుర్తించుదాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనం మనం చూస్తే అక్కడ దేవుడు యొక్క బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది, దేవుణ్ణి గొప్ప చేయడానికి ఆత్మలో దీనులైన వారు ధన్యులు అని రాయబడి ఉంది. ఆత్మలో దీనులైన వారు ధన్యులు, వాళ్ళు దేవుడి కుమారులు అనబడతారు. దేవుడి యొక్క వాక్యం తెలియజేయబడుతున్న మాటది. అంటే దేవుడి యొక్క వాక్య దిశను మనం గమనించాలని బండి మీకు హృదయపూర్వకంగా మనవి చేస్తున్నాం. మన కుటుంబంలోనే దేవుడి దగ్గరికి వెళ్ళే వాళ్ళు ఆత్మలో దీనులుగా ఉండాలి. దేవుడి అనాది సంకల్పం అయి ఉంది మన జీవితంలో. మనం ఎప్పుడైతే నేను గొప్ప, నేనే గొప్ప, వాళ్ళకంటే నేను గొప్ప అనే విధానంలో మనం ముందుకు వెళ్తామో, సామెతల గ్రంథంలో సొలొమోను గారు చెప్పారు, గర్వము నాశనానికి ముందు ఉంటుంది, పడిపోటుకు అహంకార మనసు ఉంటుంది అని బైబిల్లో దేవుడు యొక్క వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి గొప్ప నేనే, నేనే గొప్ప అనేది చాలా మనిషికి మైనస్ పాయింట్. బైబిల్లో దేవుడు వాక్యం చెబుతున్న మాటది, ఒక ఉన్నత స్థితికి వెళ్ళాలి ఒక ఆత్మీయంగా అంటే మనుషులో దీనత్వం కావాలి అనేది దేవుడు యొక్క ఉన్నత ఉద్దేశం. దీనులుగా ఉండాలి అనేది దేవుడు యొక్క ఉన్నతమైన అభిప్రాయం అయి ఉంది. మన జీవితంలో మనం గుర్తించవలసిన సత్యం ఇదే సహోదరి సహోదరుడు, నిన్ను నన్ను మనల్ని ఎంతగానో ప్రేమించిన దేవుడే సయ్యా, ప్రేమగల దేవుడైనా.
ఆయన చెబుతున్న మాటను మనం గుర్తించగలిగితే మనం దీవించబడతాం, ఆశీర్వదించబడతాం, మనం మేలుకొని మేలు పొందుకుంటామని ప్రభుపేట మీకు అందరికీ హృదయపూర్వకంగా మనవి చేస్తున్నాం. ఎన్నో వాక్యాలు మన జుట్టులోకి వెళ్తున్నాయి, కానీ అవి ఒక పరివర్తనలోకి మనల్ని నడిపించలేకపోతున్నాయి. ఎందుకు మనకి ఒక పరివర్తన రావట్లేదు, మార్పు ఎందుకు రావట్లేదు? క్రైస్తవుడు కండి, అక్కడ చూసినా నేను గొప్ప, నేనే గొప్ప. ఎక్కడికి వెళ్ళినా సరే ఒక వస్త్రం వేసుకుంటే, ఏయ్ నేను గొప్పవాడిని కాబట్టి వస్త్రాలు వేసుకున్నాను, నేనే గొప్పవాడిని కాబట్టి బాగా డబ్బు సంపాదించాను, పేరు బిక్కాదులు సంపాదించాను, నేను గొప్పవాడిని కాబట్టి అనే స్థానానికి చాలా మంది క్రైస్తవులు వెళ్ళిపోవటం చాలా బాధకరంగా బాధపడుతూ ఉన్నాం. ఏది ఇచ్చినా సరే దేవుడికి మహిమ రావాలి, ఏది ధరించుకున్నా సరే దేవుడే గొప్పవాడు అని చెప్పేటువంటి మనస్తత్వం కలగడలేదు. దీనత్వంలో ఉన్నటువంటి భావం, ఆత్మీయ భావం ఇది. ఇది అందరికి అర్థమయ్యే భావం కాదు, ఇది అందరికి అర్థమయ్యే విషయం కాదు, ఇది ఆత్మీయంగా నేను జీవించాలనే వాళ్ళకి అర్థమయ్యే విషయం. ఏది తెలుసా? ఆత్మలో దీనులైన వారు ధన్యులు. బైబిల్ గ్రంథం చెబుతున్న మాటను మనం ఎంతైనా గుర్తించాలి సహోదరి సహోదరుడా. ఇక జకయ్య గ్రంథంలో నుంచి 9:9 మనం పరిశుద్ధ గ్రంథంలో నుంచి చూసినట్లయితే, సియోను ఉల్లసించండి, సంతోషించండి, మీ రాజు రక్షకుడు విమోచకుడు గాడిద పిల్ల మీద ఎక్కి ఊరేగించబోతున్నాడు, ఆయన దీనుడు అని రాయబడి ఉంది, ఆయన దీనుడు అని రాయబడి ఉంది. అంటే యేసుక్రీస్తు పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఇదే. నీవు నీ కుటుంబంలో దేవుడు కోసం దేవుణ్ణి చూపించాలంటే దీనత్వం కలిగి ఉండాలి అనేది దేవుడి ఉద్దేశం. ప్రభుత్వకి వెళ్తున్న మనకి దేవుడు ఎన్నైనా ఇవ్వచ్చు, ఎన్ని మంచి స్థలం ఇవ్వచ్చు, పొలం ఇవ్వచ్చు, ఇల్లు ఇవ్వచ్చు, కారు ఇవ్వచ్చు, మనకి మంచి పొజిషన్ ఇవ్వచ్చు, కానీ దేవుడు అంటున్న మాట ఏంటంటే నువ్వు పొజిషన్లో ఉండకూడదు అని కాదు, మంచి పొజిషన్లో ఉండాలి, అది దేవుడి యొక్క సంకల్పం కూడా. అయితే దేవుడు అంటున్న మాట, ఏ పొజిషన్లోకి నువ్వు వెళ్ళినా నువ్వు దేవుణ్ణి గొప్ప చేసేదానిగా ఉండాలి, దేవుడు గొప్ప చేసేవాడిగా ఉండాలి, కానీ నిన్ను నువ్వు గొప్ప చేసుకోకూడదు, నిన్ను నీవు దీనుడుగా దేవుడు దీనత్వం కలిగి ఉంటూ నేర్చుకోవాలి. దీనత్వం కలిగి ఉండటమే నీ జీవితంలో దేవుడు కోరుకునే నెంబర్ వన్ కోరిక, మొన్నది ఉద్దేశం. యేసు కొండ మీదకి వెళ్ళి వాక్యం చెబుదాం అనుకున్న సమయంలో ఆయనలో దేవుడు పెట్టిన బాధ ఏంటి తెలుసా? ఆత్మలో దీనులై ఉండాలా, ఆత్మలో దీనులైన వారు ధన్యులు. బైబిల్లో దేవుడు చెబుతున్న మాట ఇది. మన జీవితంలో మనం గుర్తించవలసి సత్యమిదే సహోదరి సహోదరుడా. ఎన్నో నష్టాలు మనకు ఎదురైనవి, ఎన్నో కష్టాలు మనకు ఎదురైనవి, ఎన్నో దుఃఖాలు, వాదన, ఆవేదన ఎదురైంది, ఎన్నో కుటుంబాల్లో మనశ్శాంతిని కోల్పోయిన ఆ స్థితి సంభవించింది, దుఃఖం కోల్పోయిన స్థితి సంభవించింది, దుఃఖం కలిగిన స్థితికి సంభవించింది. అది దేవుడు యొక్క బైబిల్ గ్రంథం అంటుంది. ఎందుకనే నీ జీవితంలో నీకు ఎదురవుతున్న అశాంతితో కూడిన పరిస్థితులు, ఎందుకు నీకు గర్వం, ఎందుకు నీకు అహంకారం, ఎందుకు అతిశయిస్తున్నావు? దేనికి తెలుసా? నీలో దీనత్వం లేకపోవటం వల్ల. ఆత్మలో దీనులై ఉండటం ఎలా? ఆత్మలో దీనులై ఉండటం ఎలా? దేవుడు యొక్క బైబిల్ గ్రంథంలో నుంచి దేవుడు తెలియజేస్తున్న మాట ఇది. ఏంటి తెలుసా? యేసుక్రీస్తు వాక్యం తెలియజేయబడుతున్న సహోదరి సహోదరుడ పరిశుద్ధ గ్రంథంలో నుంచి యెషయా గ్రంథం 57:12 చూద్దాం. యెషయా గ్రంథం 57:12లో, నేను మహాగణుణ్ణి, నేను మహోన్నతుణ్ణి, నేను పరిశుద్ధ స్థలంలో నివసించువారును, ఆయనను దీన మనసు గల వారితో నివసిస్తాను అన్నాడు. దీన మనసు గల వారిలో నివసిస్తానన్నాడు. అంటే దేవుడు కోరిక ఏంటో తెలుసా? నీతో నీలో నివసించాలి, నిన్ను నీ కుటుంబాన్ని హెచ్చించాలనే దేవుడు ఒక కాన్సెప్ట్, దేవుడు ఆలోచన అది. ఏదో చేస్తే మనిషి నేనే గొప్ప, నేను గొప్ప, నేను గొప్ప, నేను గొప్ప, ఎవరికి వాళ్ళు నేనే గొప్ప అనుకుంటూ దేవుడి నామానికి ఏమి మహిమ తేలేకపోతున్నాం. కాబట్టి మన జీవితంలో మనం బాధబలితమైనటువంటి దేవుడి పట్ల కలిగి ఉండవలసిన ఆలోచన విధానం కలిగి ఉందాం. దేవుడు చెబుతున్న మాటను మనం గుర్తిద్దాం. ఎందుకు ఈ సమస్యలు పోవట్లేదు అని ఆలోచించారా? ఎందుకు ఈ కష్టాలు పోవట్లేదు అని ఆలోచించారా? ఏదో ఒకలాగా నేను ఎందుకు ప్రార్థన చేసుకోవట్లేదు అని ఆలోచించారా? ఎప్పుడు దీనత్వం కలిగి ఉంటావు, ఎక్కువసేపు ప్రార్థన చేసుకోగలుగుతావు, ఎందుకంటే దేవుడు నీలో నివసిస్తాడు కాబట్టి. ఎక్కువసేపు బైబిల్ చదువుకోవట్లేదు, ఎందుకంటే దేవుడు నీలో నివసించట్లేదు కాబట్టి నువ్వు బైబిల్ చదువుకోలేకపోతావు. దేవుడు యొక్క వాక్యం చదవాలి అంటే దేవుడు నీలో నివసించాలి, దేవుడు నివసించాలంటే దీనులైన వారి మధ్యన నివసిస్తాడు. అందుకే నువ్వు దీనత్వం కోరుకో. ఎంత మంచి చదువు చదువుకున్నా, మంచి కలెక్టర్ అయినా నువ్వు దీనత్వం కోరుకోవాలి దేవుడిని బట్టి, ఒక డాక్టర్ అయినా దేవుని బట్టి దీనత్వం కోరుకోవాలి, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా దేవుని దగ్గర నుంచి దీనత్వం కోరుకోవాలి. ఆత్మ
పరలోకంలో దీనులైన వారు ధన్యులు అనే దేవుడు యొక్క వాక్యం చెబుతుంది. నీకు ఉద్యోగం ఇచ్చింది దేవుడు, నీకు జ్ఞానం ఇచ్చింది దేవుడు, నీకు ఆరోగ్యం ఇచ్చింది దేవుడు, నీకు అన్నింటిలో సహాయం చేసింది దేవుడు. అయితే దేవుడు యొక్క వాక్యం చెబుతుంది, సో నువ్వు ఆత్మలో దీనత్వం కలిగి ఉండాలి. దీనత్వం లేకపోతే నువ్వు ఏది సాధించలేవు, ఏది జీవితంలో నెగ్గలేవు, గెలవలేవు. ఎక్కడ నాశనం వస్తుందో గర్వం వచ్చేసింది, మనలో గర్వం వచ్చేసి ఈ గర్వం మన జీవితం అహంకారులుగా మార్చేస్తుంది. పడిపో, లోకంలో పడిపో, దేవుడికి దూరంగా వెళ్ళిపో అని ఈ అహంకారము ఎవరికి తలదించమాకు, ఈ అహంకారము ఎవరికి తలవంచమాకు, ఈ అహంకారము నువ్వే గొప్ప, నీకంటే గొప్పవాడు ఎవడు లేడు అనేటువంటి స్థితికి తీసుకుని వెళ్ళిపోతుంది. నువ్వే గొప్పదానివి, నీకంటే గొప్పది ఎవరు లేదు అనే స్థితికి తీసుకుని వెళ్ళిపోతుంది. అందుకే గర్వాన్ని ఎదిరించాలి, అహంకారాన్ని ఎదిరించాలి. అంటే మనం చేయవలసిన దుస ఆత్మలో దీనులుగా మనం ప్రభువు నేర్చుకోవాలి. సహోదరి, ఆయన గాడిదయు గాడి పిల్లలు ఎక్కువ వచ్చారంటే అర్థమైన దుస ఆయన దేవత్వాన్ని సూచిస్తున్నాడు. కాబట్టి సృష్టికర్తగా, రక్షణకర్తగా, ఆదరణకర్తగా మన మధ్య నివసించే ఆ పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీవు గుర్తించా సత్యం ఇదే, నీ కుటుంబంలో దేవుడు నివసించాలి అంటే నువ్వు దీనత్వం కలిగి ఉండాల్సిందే. నీలో నివసించాలంటే నువ్వు దీనత్వం కలిగి ఉండాల్సిందే. దేవుడు యొక్క బైబిల్ గ్రంథం తెలియజేయబడుతున్నమాట. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు అన్నాడు, ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపించమన్నాడు. ఎలా చూపిస్తాం? ఆత్మలో దీనులుగా మారితే ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపిస్తాం, లేకపోతే ఏం చూపించలేం. దేవుడు యొక్క పరిశుద్ధ గ్రంథం తెలియజేయబడుతున్నమాట. సహోదరి సహోదరుడ, ఎన్నో సంవత్సరాల నుంచి మన కుటుంబంలో సంతోషం లేదు, నెమ్మది లేదు, మీ కుటుంబాల్లో సంతోషం లేదు, మీ కుటుంబాల్లో నెమ్మది కనిపించట్లేదు. ఎందుకని? వై? దాని గల కారణం ఏంటి? ఒక గదిలో ఒకళ్ళు, ఇంకో గదిలో ఇంకొకరు, ఒకళ్ళు ఒక గది ఉంది. ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళిపో తలుపు లాక్ చేసుకుని ఎలాగో జీవితాన్ని సాగనంపుకుంటూ ముందుకు కొనసాగుతున్నారు. ఒకళ్ళు ఒకళ్ళకి ఐక్యత లేదు. వై? దేనికని ఆలోచించారా? ఎందుకు ఒకళ్ళు ఒకళ్ళు ఐక్యత లేదు, సమాధానం లేదు, సంతోషం లేదు, నెమ్మది లేదు అంటే దేవుడు యొక్క వాక్యం చెబుతుంది. ఎందుకు లేదు ప్రభువా అంటే దేవుడు అంటున్నాడు, మీలో మీరు చర్చకి వెళ్తున్నారు కానీ, మీరు దేవుడు యొక్క మందానికి వెళ్తున్నారు కానీ, మీలో ఆత్మలో దీనత్వం లేదు. మీరు వాయిద్యాలు వాయిస్తున్నారు చర్చిలో కానీ మీరు ఆత్మలో దీనత్వం లేదు. మీరు పాటలు పాడుతున్నారు కానీ ఆత్మలో దీనత్వం లేదు. అందుకే మీ కుటుంబాల్లో ఒకరికి ఒకరి సఖ్యత, ఒకరికొకరు లోబడుతూ, ఒకరికొకరు తగ్గించుకోవటం, ఒకరికొకరు ప్రేమించడం, ఒకరికొకరు దేవుడి పేరు వందనాలు చెప్పుకోవటం లేదు. ఎందుకని? మనలో నేను గొప్ప, మా ఇంట్లో నేనే గొప్ప, మా ఉద్యోగంలో, మా స్టాఫ్లో నేనే గొప్ప, నా వ్యాపారంలో నేనే గొప్ప, నేనే గొప్ప, నేనే గొప్ప, మా బంధు వర్గంలో నేనే గొప్ప, మా సంఘంలో అందరికంటే నేనే గొప్ప, వాయిద్యం వాయించే అందరి మధ్యలో నేనే గొప్పగా వాయిద్యాలు వాయిస్తాను, పాటలు పాడే సింగర్స్లో నేను బాగా పాడుతాను అనేటువంటి ఈ అహంకారము, ఈ గర్వము మన జీవితంలో దేవుడు మనలో నివసించకుండా, మనలో ఆత్మలో దీనులుగా మారకుండా ఆటంకాలు పరుస్తుంది. సహోదరి సహోదరుడ, ఆటంకపరిచే ఆటంకాలు అధిగమించాలంటే, ఆటంకపరిచే ఆటంకాలు మనం జయించాలంటే దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? ఆత్మలో దీనులుగా ఉండండి. యేసు క్రీస్తు ప్రభుని నమ్మామని చెబుతున్నాము కానీ ఆయన ఎవరు? ఆయన ఆయన సాద్వీకుడు. ఆయన ఎవరు? ఆయన దీన మనసు గలవాడు. మరి ఆయన నమ్మాం కదా, ఆయన అద్దుకు వచ్చాం కదా, ఆయన తెలుసుకున్నాం కదా, బాప్తిసం తీసుకున్నాం కదా, చర్చికి వెళ్తున్నాం కదా, అయితే మనలో దినత్వం ఉందా? దేవుడే గొప్పవాడని ఒప్పుకునే ఆ దినత్వం ఉందా? ఎంత సంపాదన ఉన్నా దేవుడే గొప్పవాడని చెప్పి ఆ దినత్వం ఉందా? యేసు ఎంత సంపాదన ఉన్నా ఈ సంపాదన ఇచ్చింది దేవుడే, దేవుడికే మహిమ, దేవుడికే ఘనత అని దేవుడు నాకు నివసిస్తే చాలు, దేవుడు నివసించకపోతే నాకు ఈ జీవితం వ్యర్థం, నాకు నాకు దేవుడు నివసించడం కావాలి, నాలో ఆయన నివసించాలి. ఆయన మహాగణుడు, ఆయన మహోన్నతుడు, అయినా సరే ఆయన దీన మనసు గల వారితో నివసిస్తా అని చెప్పాడు. నాలో ఆయన నివసించాలి, ఆయన నాకు ఈ ప్రదేశం ఇచ్చాడు, ఆయన తప్ప నాకు ఏమి వద్దు, నాకు దీనత్వమే కావాలి. ఆయన దీనుడుగా ఉన్నాడు, నేను దీనత్వం కలిగి ఉండాలి. యేసు సాధ్వికుడుగా ఉన్నాడు, నేను సాధ్వికం కలిగి ఉండాలి అనే ఒక ఉన్నతమైన ఆలోచన నీలో ఉన్నట్లయితే దేవుడు నీ పట్ల గొప్ప కార్యాలు చేస్తాడు. సహోదరి సహోదరుడా, నువ్వు ఎక్కడ ఉంటావో అక్కడ ఆయన నివసిస్తూ ఆరంభిస్తాడు. బైబిల్లో నుంచి దేవుడు యొక్క వాక్యం చెబుతున్న మాట ఇది. యెషయా గ్రంథం 62వ వచనం చూస్తే, ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై
ఆయన మాట విని వణుకుతాడో వాళ్ళ మీద నాకు అనుదృష్టి నిలుపుతాను అని చెప్పాడు యేసయ్య. దేవుని నమ్మిన మనకి దేవుడే ఆధారం, దేవుని నమ్మిన మనకి దేవుడే ఆశ్రయం, దేవుని నమ్మిన మనకి దేవుడే మార్గం, దేవుడే సత్యం, దేవుడే జీవం, దేవుడే సర్వస్వమై ఉన్నారన్న విషయాన్ని మనం గుర్తించాలని ఈ యొక్క సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నారు. నిన్నే దర్శించిన సమయం ఇది, నీతో మాట్లాడే సమయం ఇది, నిన్ను దర్శించే సమయం, నీలో ఉన్న రాతి గుండు తీసివేసే సమయం, మెత్తని మాంసు గుండు ఇచ్చే సమయం ఇది, నీలో నూతన ఆత్మనిచ్చే సమయం, నూతన హృదయం ఇచ్చే సమయం. ఆ నూతన హృదయం తెలుసా? దీన మనస్సు సహోదరి సహోదరుడా. నీలో ఉన్న కఠినత్వం పోగొట్టుకోవాలి. నేను గొప్పదాన్ని, నేను గొప్పవాణ్ణి, నేనే గొప్ప అనుకుని ఆ గొప్పతనాన్ని కోరుకునే ఆ స్వభావం బయటికి పోవాలి. నా దేవుడే గొప్పవాడు, ఈ హోవాయే గొప్పవాడు, సర్వశక్తుల దేవుడే గొప్పవాడు. దేవుడు లేకపోతే నేను లేను, దేవుడు లేకపోతే నా జీవితం లేదు, దేవుడు లేకపోతే నాకు బిడ్డలు లేదు, దేవుడు లేకపోతే నాకు సంతానం లేదు, దేవుడు లేకపోతే నాకు వివాహం అయ్యేది కాదు, దేవుడు లేకపోతే నాకు ఈ ప్రదేశం ఉండేది కాదు, దేవుడు లేకపోతే నాకు చదువు వచ్చేది కాదు, దేవుడు లేకపోతే నేను ఇల్లు కట్టుకునే దాన్ని ఇల్లు కట్టుకునేవాడిని కాదు, దేవుడు లేకపోతే నాకు ఈ గవర్నమెంట్ ఉద్యోగం వచ్చేది కాదు, దేవుడు లేకపోతే నేను కరెక్ట్ అయ్యేదాన్ని కాదు, దేవుడు లేకపోతే నేను చదువు లేని వాడిని చదువుకున్న వాడిని అయ్యేవాడిని కాదు, దేవుడు లేకపోతే నాకు ఏది లేదు. దేవుడే నా సర్వం, దేవుడే నా సమస్తం, దేవుడే నా సహాయం, దేవుడే నా ఆదరణ, దేవుడే గొప్ప, నాకు దేవుడు తప్ప ఏదో గొప్పతనం లేదు అని నీ కొడుకు నువ్వు నేర్పిస్తున్నావా? నీ కూతురు నేర్పిస్తున్నావా? దేవుడే గొప్పడయ్యా అని నేర్పిస్తున్నావా? నీ భర్తకు చెప్తున్నావా? నీ బాధకు చెప్తున్నావా? నీ సంఘంలో చెప్తున్నావా? నీ సమాజంలో చెప్తున్నావా? నీ ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి చెప్తున్నావా? నీ అంతరంగతో నువ్వు చెప్పుకుంటున్నావా? నా దేవుడే గొప్పవాడు అని చెప్పుకుంటున్నావా? సహోదరి సహోదరుడా, సైన్యములకు అధిపతులకు యెహోవా సెలవిస్తున్న వాడే తెలుసా? ఆయనే గొప్పవాడు, ఆయన గొప్ప దేవుడు. ఏదోచైతే ఆత్మలో దీనుడుగా ఉంటామో అప్పుడు మన జీవితంలో దేవుడు మెచ్చుకుంటాడు మన జీవితాన్ని. బైబిల్ గ్రంథంలో నుంచి దేవుడు తెలియజేస్తూ ఉన్నారు. మనం ఏదోచు నేను నాకు మంచి, నేను అన్నిట్లో సకల విద్యలో ప్రావీణ్యత నొందిన దాన్ని, సకల విద్యలో ప్రావీణ్యత నొందిన వాడిని అనుకోకూడదు. నేను అన్ని డిగ్రీలు చేసేసాను కాబట్టి నాకు బాగా చదవచ్చు, నాకు చాలా జ్ఞానం ఉంది, ఎవరైతే వంటలో బాగా తెలుస్తుంది అనుకోకూడదు. దేవుడు యొక్క వాక్యం తెలియజేయబడుతుందన్నమాట. యేసు ఏర్పరచుకున్న వాళ్ళు చాలామంది విద్య లేని పామరులే, చాలామంది 12 మందిలో కొంతమంది విద్య లేని చదువు లేని పామరులు. కానీ దేవుడి కృపతో వాళ్ళు పిలవగానే వాళ్ళు ఏమైనా దీన మనస్సు కలిగి వచ్చారు. ఎందుకని? దేవుడు నివసించాలి మనలో. యూదులుగా పుట్టాం, యూదులుగా చనిపోకూడదు. దేవుడు మనలో, యూదాలకు యూదా దేవుడు, యూదాశ్వరుడైన దేవుడు మనలో నివసించి మెస్సయ్య మాట వినాలి. రక్షకుడి, లోకరక్షకుడి మాట విధేయం కావాలని దీన మనసు కలిగి జీవితాన్ని మార్చుకున్నారే. కానీ నాకు అదొచ్చు, నాకు ఇదొచ్చు అని చెప్పేసి వాళ్ళు ప్రస్తావించలేదు. ఎంతోమంది మహామహులు ప్రపంచంలో, ఖగోళ శాస్త్రవేత్తలు, భూగోళ శాస్త్రవేత్తలు, సైంటిస్టులు సైతము దేవుడే గొప్ప అని, దేవా మాకు దీన మనసు నేర్పించమని చెప్పారు. పెద్ద పెద్ద సైంటిస్టులు, మంచి మంచి సర్జరీ చేసే డాక్టర్స్, స్పెషలిస్ట్ కూడా దేవుడే గొప్ప అని దీన మనసు కలిగి ఉన్నారు. మనమెంత, మన జీవితం ఎంత? పెద్ద పెద్ద రాజకీయ నాయకులు సైతము దేవుడే గొప్ప, దేవుడి కంటే ఏది గొప్పతనం లేదు అని ఇతర దేశాల్లో దేవుడిని చాటింపజేసేవాళ్ళుగా దేవుడికి సాక్షిగా నిలబడ్డారే. కానీ నేను గొప్పవాడిని కాబట్టి నేను మంచి స్థాయిలో ఉన్నానని చెప్పి ఏ క్రైస్తవుడు చెప్పట్లేదు. యేసుక్రీస్తు ఒక వాక్యం చెప్తున్నమాట, ఎవరైతే నేను గొప్ప అని చెప్తారో వాళ్ళు క్రైస్తవులే కాదు, వాళ్ళు ప్రభుని తెలిసిన వాళ్ళు కాదు, ఇంకా వాళ్ళు ప్రభు అర్థం కాలేదు, వాళ్ళు ఇంకా ప్రభు కోసం జీవించటం లేదు అని ప్రభుత్వ మనం చేస్తున్నాను. గర్వముతో ఉన్నవాడు దేవుడి బిడ్డలాగా అవుతాడు, అహంకారంతో ఉన్నవాడు దేవుడు సంబంధం ఎలా అవుతాడు? అవును, దేవుడు ఎందుకు వచ్చేవాడు? దీనుడిగా మారాలి, దీనుడుగా ఆత్మలో దీనత్వం కలిగి ఉండాలి. చర్చిలో ఒకలాగా, బయట ఇంకోలాగా ఉండే బతుకు మనకు ఉండకూడదు. మనం ఎక్కడైనా సవాలుగా ఉండాలి, ఆత్మలో దీనుడుగా ఉండాలి. ముఖం మీద ఉమ్మేస్తే తుడుచుకునే దీనత్వం కలిగిన దేవుడు నచ్చలేని యేసు ప్రభువారు ఎన్నో దెబ్బలు నిర్దాక్షిణ్యంగా కొడుతుంటే నలగొట్టుట యెహోవాకు ఇష్టమాయేను అని బైబిల్ గ్రంథం తెలియజేయబడింది. ఎందుకంటే ఆయన దీనత్వం కలిగిన వాడా అయితే ఆయన నలగొట్టబడతాడు, దీనత్వం కలిగిన వాడా అయితే నలగొట్టబడతాడు. దేవుడు యొక్క వాక్యం చెబుతున్నమాట, ఉద్యోగంలో కష్టాలు వస్తే మానేస్తావు, వ్యాపారంలో నష్టాలు వస్తే మానేస్తావు, సంసారంలో కష్టాలు వస్తే సంసారం వదిలేసి వెళ్ళిపోతావు. నీకు దీనత్వం ఉందా? రోజు ప్రతి ఆదం బయలు పెట్టుకొని టింగ్ నుంచి చచ్చిగిలిపోతావు ఉంటూ లోపల యేసు ఉన్నారా? లోకంలో ఉన్నవాడి కన్నా నీలో ఉన్నవాడు గొప్పవాడని బైబిల్ చెబుతుంది. అసలు నీలో యేసు ఉంటే నువ్వు ఆత్మలో దీనుడిగా ఉంటావు, నువ్వు ఆత్మలో దీనురాలుగా ఉంటావు.
ఎంతో పెద్ద పెద్ద గొడవలు ఇంట్లో ఒక స్త్రీగా మౌనంగా ఉండేది లేదు. అత్త మీద కోడలు, కోడలి మీద అత్త, భర్త మీద భార్య, భార్య మీద భర్త, అన్న మీద తమ్ముడు, తమ్ముడి మీద అన్న, అక్క మీద చెల్లి, చెల్లి మీద అక్క. ఇంటి పక్కన వాళ్ళతో గొడవ, ఇంటి ముందున్న వాళ్ళతో గొడవ, ఇంటి పైన వాళ్ళతో గొడవ, పెద్ద గయ్యాల గంప అని టైటిల్ సంపాదించుకున్నటువంటి విధానం. ఎందుకంటే నేను గొప్ప, నేనే గొప్ప అని అహంకారము, గర్వము మనుషులు పనిచేయటం వల్ల అందరితో గొడవలు, అన్నిట్లో గొడవలు. ఎక్కడ బస్సు ఎక్కితే బస్సులో గొడవ, ఆటో ఎక్కితే ఆటోలో గొడవ, చర్చి కదా చర్చిలో గొడవ, పెళ్ళికెళ్తే పెళ్లిలో గొడవ. ఎక్కడికెళ్ళినా సరే నాకు అందరూ రెస్పెక్ట్ ఇవ్వాలి, గౌరవించాలనుకుంటావు, కానీ నీవు దేవుడు నమ్ముకున్నావు కదా, దేవుడిలో నివసిస్తున్నావా, ఆత్మలో దీనివాడుగా దీనుడిగా ఉంటున్నావా, దేవుడికి నువ్వు గౌరవిస్తున్నావా, దేవుడు ఉంటున్న మాటను గుర్తించావా, దేవుడు చెప్తున్న మాటను గమనించావా, దేవుడు మాట్లాడే మాటను నువ్వు తెలుసుకోవాలని ప్రభువు బయట మీకు మనవి చూస్తున్నా సహోదరి. సహోదరుడా, యేసు 84 ముళ్ళుతో అలిన ముళ్ళకీటం పెట్టారు ఆయనకి, ఎంతో గాయమై రక్తం చెందించబడుతున్నప్పుడు ఆయన ఏం చేసిన తెలుసా, దీన మనసు కలిగి ఉన్నాడు. బాగా దెబ్బలు కొట్టిన తర్వాత పిలాతు అంటాడు, యేసు ఇదిగో నేను యూదుని కాదు, కానీ నిరపరాధి రక్తానికి దోషం కాకూడదని విశ్వాసం తడుగుతున్నాను, నీవు రాజువేనా, నీవన్నట్టే అంటాడు. అయితే నువ్వు నోతిరిస్తే నేను నీ శిక్ష పడకుండా తప్పిస్తానండి. ఆయన మౌనంగా ఉండి శిక్షను భరిస్తాడు. ఎందుకని, దీనత్వం కలిగి ఉన్నాడు. ఈరోజు తల్లికి తండ్రికి యవనస్తులు దీనత్వం కలిగి ఉన్నారా? లేదు. అమ్మకి నాన్నగా మాట వినకుండా అమ్మ నాన్ననే కంట్రోల్ చేసేవాళ్ళుగా ఉన్నారు యవనస్తులు ఈరోజు. ఎందుకని, ఏమి లేదు, నేనే గొప్ప అనే అహంకారం. నేను బాగా చదువుకున్నాను, నేను మంచి ఉద్యోగం చేస్తున్నాను, విదేశాలు వెళ్ళాను, నేను బాగా సంపాదిస్తున్నాను. సహోదరి సహోదరుడా, నీవు ఎప్పుడు గర్విస్తావో నీ బిడ్డలో అదే గర్వం పనిచేస్తుంది. ఎప్పుడు నువ్వు అహంకారంతో ఉంటావో నీ బిడ్డలో కూడా అహంకారం పనిచేస్తుంది. ఎప్పుడు నువ్వు ఆత్మలో దీనురాలుగా దీనుడిగా ఉంటావో అయితే నీ బిడ్డలో దీనత్వం కనిపించుద్ది. నువ్వేమి విత్తావో అదే పంటకు వస్తావు. యేసుక్రీస్తు నీతో మాట్లాడుతున్న మాట, ఇంతగానో జీవించావే నేనే గొప్ప అని అలా ఉండమాకు. అది మంచిది క్రైస్తత్వం కాదు, అది మంచి దైవభక్తి కాదు. ఆత్మలో దీనులైన వారు ధన్యులు, ఆత్మలో దీనులు అయిన వారు ధన్యులు, వాళ్ళు పరలోక రాజ్యాన్ని సంపాదించుకుంటారు. నిన్ను ప్రేమించిన దేవుడు, నిన్ను సజీవులకలో ఉంచిన దేవుడు, నిన్ను ఆదుకొని ఆదరించి ఆశీర్వదించే దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. నీ మీద ఉన్న కీడు, నీ మీద ఉన్న అపాయం, నీ మీద ఉన్న ప్రమాదం, నీ మీద ఉన్న విపత్తిని తప్పించే సర్వశక్తి గల దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. నిన్ను జ్ఞాపకం చేసుకున్నారు. యేసు చుట్టూ సైనికులు ఉంటే, రోమా సైనికులు ఉంటే, సైనికులు వెనకాల యూదులు ఉన్నారు, అంటున్నారు యేసుని సిలువయండి, యేసుని సిలువయండి, యేసుని సిలువయండి అని కేకలు పెడుతున్నారు. పిలాతు ఈయనలో ఏ దోషం నాకు కనిపించలేదు అని చేకడుక్కున్నాడంట. కాదు, యేసుని సిలువేయమని కేకలు పెట్టాడంట. పిలాతు నాకు ఈ నీతి మందుడికి ఏ సంబంధం లేదని చేదుగడుక్కుంటే యూదులు అన్నదంట, ఆ నిలుపురాజు రక్తం, ఆ పాపం మా మీద, మా బిడ్డల మీద పడునుగాక. మేము గొప్పవాళ్ళము, యేసు గొప్పవాడు కాదు, మెస్సయ్య కాదు, మనిషి కుమారుడు కాదు, దేవుడు కుమారుడు అసలే కాదు, మేమే గొప్ప. మేము ప్రధాన యాజకులం, ప్రధాన పరిశీలం, సద్దుకైలం, ప్రధానమైన వాళ్ళ మేము అని ఎంచుకున్నారు. గర్వము నుంచి గద్దెను దింపి గడ్డినైనా మేపవ గనులను అని దేవుడు యొక్క వాక్యం చెబుతూ ఉంది. అహంకారం పడిపోవటానికి ఉపయోగపడుతుంది. అహంకారం వద్దు, నిలబడాలి, దేవుడి కోసం నిలబడాలి, పడిపోకూడదు. నలుపుతుడా నువ్వు చక్కగా నిలబడు, నీతో నేను మాట్లాడవలసి ఉన్నది అని చెప్పి దేవుడు మాట్లాడిన మాటను బట్టి ఈరోజు అదే దేవుడు నీతో మాట్లాడుతున్నారు. ఎందుకు నువ్వు ఓడిపోతున్నావు? ఎందుకు నిరాశ చెందుతున్నావు? ఎందుకు కృంగిపోతున్నావు? ఎందుకు దిగులు పడుతున్నావు? ఎందుకు చింతిస్తున్నావు? ఏం చేయాలి అర్థం కాని దుస్థితిలోకి ఎందుకు వెళ్ళిపోతున్నావు? యేసుని 3 మేకుల మీద వెళ్లాడదీశారు. గొలుగుతా కొండ మీద నుంచి తీసుకుని వెళ్ళి ఒక సమాధి ఉంటే ఆ సమాధిలో మూసేసి తాళం వేసేసారు. సైనికులు కాపలా పెట్టారు. ఆత్మలో దీనుడైన వారు ధన్యులు. యేసు దీనుడు, సాద్వీకుడు, దీన మనస్సు గలవాడు యేసయ్యా. సమాధి చేసేసిన తర్వాత 3 రోజున సమాధిలో నుంచి బయటకు వచ్చాడు.
40 రోజులు అందరికి కనిపించారు. 500 మంది ముందుల ఆ మేఘ మీద ఆహరోణమైపోయారు. ఆ దేవుడు నేను పిలుస్తున్నాడు ఈరోజు, వస్తావా? ఎంతకాలం దాకా మొండిదానిగా మొండివాడిగా జీవిద్దాం? వద్దు. ఈ సంవత్సరం దేవుడు నీతో నివసించక ఇష్టపడుతుంది. ఇంతకాలం దేవుడు లేకపోవడం వల్ల అన్ని కొదువులు, అన్ని కొలతలు, అన్ని లోపాలు, అన్ని తప్పులు, అన్ని పొరపాట్లు అన్నీ జరిగినాయి. ఇక చాలు. నీ భవిష్యత్తులో చాలా పోగొట్టుకున్నావు, చాలా అంటే చాలా. జీవితాన్ని పోగొట్టుకున్నావు, భర్తను పోగొట్టుకున్నావు, బిడ్డలు పోగొట్టుకున్నావు, భార్యను పోగొట్టుకున్నావు, అన్నయ్య పోగొట్టుకున్నావు, చెల్లెలు పోగొట్టుకున్నావు, తమ్ముడు పోగొట్టుకున్నావు, అత్తను పోగొట్టుకున్నావు, అత్తమామను పోగొట్టుకున్నావు, ఉద్యోగం పోగొట్టుకున్నావు, వ్యాపారం పోగొట్టుకున్నావు, స్థలం పోగొట్టుకున్నావు, బంగారం పోగొట్టుకున్నావు, నీకున్నవన్నీ పోగొట్టుకున్నావు. ఈరోజు నువ్వు జీరోలో ఉన్నావు. జీరో అంటే ఇక నీకు చావు తప్ప ఇంకోటి కనిపించని స్థితిలోకి వెళ్ళిపోయావు. కానీ దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్న మాట ఏం తెలుసా? నీ జీరోని నేను ఉన్నత స్థితికి తీసుకుని వెళ్తా. నీ జీరో పక్కన నేను ఒంటరిగా నిలబడతాను. ఆ ఒక్క పక్క ఒకటి పక్కన ఎన్ని జీరోలు పెడతావు అంత వ్యాల్యూ వచ్చినట్టుగా నీ స్థితిని, నీ పరిస్థితి నేను మారుస్తా. నీ గతులు, నీ పరిస్థితి నేను మారుస్తా. నీ జీవితాన్ని సరి చేసేది నేను. సమాధాన పరుచువాడు నేను, శాంతి పరుచువాడు నేను, నెమ్మది పరుచువాడు నేను, దీవించువాడు నేను, ఆశీర్వదించువాడు నేను, మెలిచేవాడు నేను, కృప చూపించేవాడును నేను. నేనే నిజమైన దేవుడిని, నేనే సదాకాల రాజుని, నేనే సర్వశక్తికుల దేవుడని విశ్వాసంతో నువ్వు యేసు క్రీస్తు దగ్గర రాగలిగితే, నూతేజి ప్రార్థన చేయగలిగితే, దేవుడు అడగగలిగితే, దేవా నా స్థితి మార్చనైనా, నేను మీరు నాతో నివసిస్తే చాలు, నాకు ఈ బంగారం, వెండి, డబ్బు ఆ తృప్తిని ఇవ్వవు. నువ్వు నాతో నివసిస్తే తృప్తి కలుగుతుంది. నేను ఆత్మలో దీనత కలిగి ఉండాలి. నేనే గొప్ప, నేను గొప్ప, నేను గొప్ప, నేనే గొప్ప అని అనుకునే బతుకు నాకు వద్దునైనా, నాకు నూతన జీవితం కావాలి. నా రాతుకుని తీసివే, నేనే గొప్ప అనుకునే రాతుకుని తీసివేయండి. నేనే గొప్ప అనే రాతుకుని నాలుగు తీసివేయండి. నేనే గొప్ప అని ఒక రాతుకుని నాలుగు తీసివేయండి. ప్రభువా, నూతన హృదయం, నూతన మనసు నాకు దయచేయండి. నా జీవితాన్ని సరిచేయండి, నా హృదయాన్ని సరిచేయండి. నువ్వు అడగగలిగితే నువ్వు ఆశించిన దానికంటే రెట్టింపు జీవితాన్ని దేవునికి ప్రసాదిస్తాడు. ఆయన నీతో నివసించక ఇష్టపడుతున్నాడు. ప్రార్థన చేసుకుందామా సహోదరి సహోదరుడా. దేవుడు ఈ వాక్యము నీ జీవితంలోని నెరవేర్చునుగాక. పరిశుద్ధుడు అయిన దేవ, సర్వశక్తి కలిగిన సజీవమైన తండ్రి, కృపగల దేవుడు, దయగల దేవుడు, జాలిగల దేవుడు, ఎంతోమంది ఈ వాక్యం విన్నారు. వాక్యం వింటున్నవారు అనేకులు పరిచయం చేసి ఈ వాక్యం వినిపించుటకు ప్రభాతాన్ని సబ్స్క్రైబ్ చేసుకునేలా సహాయం చేయండి. పరిశుద్ధాత్మగా జరిగించండి, కాపుదలు భద్రపరచండి, పరిశుద్ధాత్మ శక్తి కుమరించండి, పరిశుద్ధాత్మ అభిషేకం తెచ్చండి. ఫేస్బుక్లో, యూట్యూబ్లో వస్తున్న వాక్యాలు, వాట్సాప్లో వస్తున్న వాక్యాలు త్వరగా బిడ్డ బలపరచబడుటకు దీవించబడి ఆస్వాదించబడుటకు, ఆస్వాదించబడి వద్దులుటకు సహాయించండి. సమాధానకర్తమైన దేవుడు, సృష్టికి కారణభూతులైన దేవుడు, ఇజ్రాయేల్ దేవుడు, మధువని దేవుడు, మాదని దేవుడు, మాట్లాడే దేవుడు, మాట తప్పని దేవుడు, మర్చిపోయిన దేవుడు, విడిచిపెట్టిన దేవుడు, ఎడబాయిన దేవుడు, ఆది అంతమైన దేవుడు, అల్పి మేఘమైన దేవుడు, కరుణా వాత్సల్యముల దేవుడు, కృపా సత్య సంపూర్ణుడు, దయాదాక్షిణ్య పూర్ణుడు, చాదీసే దేవుడు, ఆదుకునే దేవుడు, ఆదరించే దేవుడు, అంచెలంచెలుగా అంతకంతకు ఆశీర్వదించు. పరిశుద్ధాత్మశక్తిని కుమ్మరించుదాం. కన్నీళ్ళన్నీ తుడవండి, కష్టాలని తీసివేయండి, సమస్యలన్నీ పరిష్కారం చేయండి. పరిశుద్ధుడు పరిశు అనారోగ్యంతో బాధపడి స్వస్థత ఇచ్చి అప్పులను అప్పులు చూపించండి. ప్రతి కార్యాన్ని, ప్రతి ఔషధ ప్రతి కుటుంబం తీర్చి, ప్రతి మార్గాన్ని కుటుంబం తెరిచి, కుటుంబం అంచెలంచగా దీవించి, సమృద్ధి సంపూర్ణత సమాధానం శాంతిని మొదలగించి కాపుదలు భద్రపరచు. ఏ శక్తిని పోషించమని ఏసునాలు ప్రార్థించి స్తుతించి వినయం తడుగుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుని మిమ్మల్ని దీవించును గాక. థ్యాంక్ యూ. ప్రియ నేస్తమా, రా. అనుకుంటున్నావా నీ కష్టాలు పోవని? నువ్వు అనుకుంటున్నావా నీ అప్పులు తీరవని? నువ్వు అనుకుంటున్నావా నీకు స్వస్థత కలగదని? నువ్వు అనుకుంటున్నావా నీకు సంతానం రాదని? నువ్వు అనుకుంటున్నావా నీ కుటుంబం మారదని? నువ్వు అనుకుంటున్నావా చనిపోతే బాగుండు అని? నీ సమస్యలకు జవాబు యేసయ్యా. యేసయ్యా నీ కన్నీళ్లు తుడిచి నీకు పరలోక రాజ్యాన్ని ఇస్తాడు. నీ పాపాలన్నీ క్షమించి నీకు సింహాసనాన్ని ప్రసాదిస్తాడు. రా, ఈరోజు నిన్ను దీవిస్తాడు.